ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి వారి గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మీ కుటుంబంలో గానీ మీ స్నేహితుల కుటుంబంలో గాని లేదా మీ బంధువుల కుటుంబంలో గాని ఎవరైనా తులారాశి వారు ఉన్నారా ఉంటే వారి యొక్క స్వభావం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ రోజు మనం వారి గురించి కొన్ని ఎవరికీ తెలియని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక విషయంలోకి వచ్చేస్తే ఈరోజు మనం ఈ తులారాశి వారి గురించి వివరంగా తెలుసుకుందాం వారి లైఫ్ లో వారు ఏ విధంగా ఉంటారు ఎలా ప్రవర్తిస్తారు ఎవరికీ తెలియకుండా వారు రహస్యాలను ఏ విధంగా ఉంచుతారు ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్ లో కొన్ని ముఖ్యమైన విషయాలు అలాగే ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు అయితే ఉంటాయి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా జీవితాన్ని నియమబద్ధతగా ఉండేలా చూసుకుంటారు వీరు ఎంత కష్టం వచ్చినా కూడా కృంగిపోకుండా ఏ సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం కలిగిన వారే ఉంటారు తాను చేసే పనులు ఎంత ఒత్తిడికి గురి చేసినా తట్టుకుని నిలబడి ఎల్లప్పుడూ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటూ ఉంటారు కష్టమైనా రానివ్వండి నష్టమే రానివ్వండి వీరు ఏ విషయమైనా సరే చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తారు సంతోషాన్నైనా సరే అదేవిధంగా బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటూ ఉంటారు దేనికి కూడా అతిగా ఆలోచించరు ఇటువంటి వారు ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వారి వర్క్లో చాలా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు ఆ వర్క్లోకి వెళితే చాలా కష్టంగా ఉంటుంది చేయలేని పరిస్థితి కూడా రావచ్చు ఇబ్బందిగా ఉంటుంది అని తెలిసినా సరే తులారాశివారు ఆ పనిలో ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు ఒక మాటలో చెప్పుకోవాలి అంటే వీరు ఏ విషయానికైనా సరే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు వీరి దగ్గర ఏదైనా రహస్యాన్ని మనం పంచుకున్నట్టయితే అది ఎప్పటికీ మూడో వ్యక్తి దగ్గరకు చేరదు వీరు రహస్యాలను చాలా జాగ్రత్తగా ఉంచుతారు వీరి దగ్గర మనం చెప్పిన ఎటువంటి విషయాలనైనా సరే వేరే వాళ్లతో చెప్పడం వంటి పనులు చేయరు ఒకసారి వీరిని మనం నమ్మి మన గురించి ఏదైనా చెప్పుకుంటే అది వేరే వాళ్ల దగ్గర వీళ్ళు అస్సలు మాట్లాడరు వీళ్లు చాలా నమ్మదగిన వ్యక్తులు మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్లే ఉంటారు ఈ విధంగా చాలా రహస్యంగా విషయాలను దాస్తూ ఉంటారు నమ్మదగ్గ వ్యక్తులుగా కూడా ఉంటారు అటువంటి తులారాశి వారు మన ఫ్రెండ్స్ గా ఉన్నా మన కుటుంబ సభ్యులుగా ఉన్న మనం చాలా అదృష్టవంతులం వీరు మనకు తోడుగా ఉంటే సాక్షాత్తు ఆ భగవంతుడి రూపమే మన దగ్గర ఉన్నట్టు అంత చక్కగా మనల్ని కాపాడుతూ ఉంటారు వీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటారు అందరూ సమానమని భావిస్తారు ఇంట్లో వారికి ఒక న్యాయం బయట వారికి ఒక న్యాయం అని కాకుండా అందరూ సమానం అందరికీ ఒకటే న్యాయం అనే ఆలోచన విధానం కలిగి ఉంటారు క్రమశిక్షణతో మెలిగి ఉంటారు ఎదుటివారు కూడా క్రమశిక్షణ పాటించాలని ఆలోచిస్తారు చిన్న చిన్న విషయాలకు కూడా వీరు క్రమశిక్షణతో మెలగాలని చూస్తారు రాజీ పడే ఆలోచన వీరికి ఉండదు ప్రతి చిన్న పనికి కూడా ఒక క్రమ పద్ధతిలో జరగాలని ఆలోచిస్తారు ముక్కుసూటిగా ఉండే స్వభావం కలిగి ఉంటారు సమయానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు వీరు సమయానికి ఇచ్చే విలువ వల్ల వీరు చేసే ప్రతి పని కూడా చాలా నియమబద్ధంగా ఉంటుంది వీరి ఆలోచన విధానం ప్రవర్తన సమయపాలన వంటి అంశాల వల్ల వీళ్లు అన్ని రంగాల్లోనూ ముందుకు సాగుతారు వీరు ప్రశాంతమైన వాతావరణాన్ని ఇష్టపడతారు జన సమూహం తక్కువగా ఉండే ప్రాంతాన్ని ఇష్టపడతారు ఎక్కువగా జనాలతో ఉన్న ప్రాంతాన్ని గొడవలు వంటివి ఇష్టపడరు ఎదుటివారికి సలహాలు ఇవ్వడంలో గాని ధైర్యం చెప్పడంలో గాని వీరికంటూ ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది అందరికీ మార్గదర్శకంగా ఉంటారు వీరిని చూసి చాలా మంది మనం కూడా ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని ఆలోచించేలాగా ఉంటారనమాట వీరు కొత్త వ్యక్తులతో మాట్లాడడానికి అంతగా ఇష్టపడరు ఎవరైనా వీరి దగ్గరకొచ్చి సలహా అడిగితే ఖచ్చితమైన న్యాయమైన రీతిలో సలహాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు ఆధిపత్య వైఖరిని కలిగి ఉంటారు వీరు ఎవరిని అంత సులభంగా నమ్మరు కానీ ఒక్కసారి ఎదుటి వారిని నమ్మితే వాళ్లకు చాలా అండగా నిలబడతారు నమ్మిన వాళ్లకు సాయం చేయడానికి ఏమైనా చేస్తారు వీరికి వాళ్ల జీవితంలో ఏం సాధించాలి ఈ విధంగా ఉండాలి అనే విషయాలపై మంచి అవగాహన ఉంటుంది వీళ్ళు కళాత్మక రంగాలను ఆస్వాదిస్తారు ఆరాధిస్తారు అయితే జన సమూహంలో అంతగా ఉండడానికి ఇష్టపడరు కానీ మీడియా సోషల్ మీడియా పరంగా ప్రతి సమాచారాన్ని తెలుసుకుంటారు ఒకసారి వీరికి ఎవరైనా నచ్చితే వాళ్ల యొక్క బాధ్యతలన్నిటినీ కూడా వీళ్లు తమ భుజాలపై వేసుకుంటారు ఇష్టమైన వారి గురించి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు వారికి ఏ కష్టం రాకుండా చూడ్డానికి చాలా ఆరాటపడతారు వారితో చాలా నిజాయితీగా ఉంటారు చిన్న చిన్న విషయాల్లో గొడవలు రాకుండా ఉండడానికి చాలా సందర్భాల్లో మౌనంగా ఉంటారు వీరు ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించాలని అనుకుంటారు అయితే డబ్బు విషయంలో మాత్రం ఖర్చు పెట్టడానికి అస్సలు ఇష్టపడరు సంపాదించే ప్రతి రూపాయి కూడా పొదుపు చేయడానికి చూస్తారు ఎల్ఐసి పాలసీలు కట్టడం గాని ఇళ్ల స్థలాలు కొనడం గాని బీమాలు కట్టడం వంటి పనులు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఆఖరికి వీరి జీవితంలో ఉన్న వ్యక్తులు కూడా డబ్బులు ఖర్చు పెడుతుంటే వీరికి నచ్చదు డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడతారో కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి కూడా జాగ్రత్త చేయాలని చూస్తారు ఈ రాశి వారు అనుకున్నది చేయడానికి ఎంత ధైర్యాన్నైనా సరే ప్రదర్శిస్తారు జీవితంలో విజయం సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఏదైనా పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వెనకడుగు వేయడం అనే మాటే ఉండదు ఒక మాట ఇస్తే దాన్ని తప్పరు ఎక్కువ నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట హోదా పలుకుబడి అనే ఉంటాయి వీరికి దానగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే సహాయమని కోరి వస్తే తప్పకుండా వారికి సాయం చేస్తారు ఇలా తులారాశివారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు వీరి జీవితం చక్కగా ఒక విధానంగా వెళ్లడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు తులారాశివారు వీరి జీవితంలో ప్రతి స్టేజ్ లో కూడా సక్సెస్ఫుల్ గా ఉండడానికి లైఫ్ లో కాన్ఫిడెంట్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు తులారాశివారు వారి ప్రేమ బంధాల వ్యవహారంలో అంటే దాంపత్య జీవితం వైపుగా అంటే వివాహ బంధం వైపుగా తీసుకెళ్లే విధంగా ఉంటూ ఉంటాయి ఒకసారి ఎవరినైనా ప్రేమించారంటే ఖచ్చితంగా వారిని అస్సలు జీవితంలో వదిలిపెట్టరు దాంపత్య జీవితం వైపుగానే తీసుకెళ్తారు ప్రేమ బంధాలు నిలుపుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు మనసుకు నచ్చిన వ్యక్తి చెయ్యి వదిలిపెట్టడం అంటే వీరు ప్రాణం పోయినట్టే సంతానం గురించి ఆలోచించి ఫ్యామిలీ గురించి ఆలోచించి ఒక ప్రణాళిక వేస్తూ ఉంటారు తద్వారా వీరి జీవితంలో ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బంది లేకుండా డబ్బు కోసం ఒకరి వద్ద చెయ్యి చాపకుండా జీవితంలో చాలా ప్రశాంతంగా జీవితాన్ని జీవించగలుగుతారు వీరు దేనికైనా సరే ఇట్టే ఉప్పొంగిపోరు దేనికైనా సరే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటూ ఉంటారు వీరి యొక్క రాశి ఏ విధంగా అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఆ విధంగా తులారాశి వారు ఉంటూ ఉంటారు వీరి జీవితంలో సక్సెస్ అనేది ఉన్నప్పుడు కూడా వీరిని వెతుక్కుంటూ వస్తుంది మధ్యలో కొన్ని రకాల గ్రహాల అనుకూలతలు లేకపోవడం వల్ల వెనక్కిపోతుంది వీరు బిజినెస్ వ్యాపారం ఫైనాన్స్ రంగాల్లో మంచి స్థాయిని చేరుకుంటారు ఉద్యోగపరంగా మాత్రం వీరు ఎల్లప్పుడూ కూడా ఒక స్థాయిలోనే ఉంటారు ఇంత నెంబర్ వన్ గా ఉన్నారు కాబట్టి వీరికి నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది వీరు భగవంతుని కన్నా తమ కష్టాన్ని ఎక్కువగా నమ్ముతారు అయితే వీరు భగవంతుని ఆరాధన చేయడం కూడా తప్పనిసరి ప్రతి దాంట్లో ముందుండడం వలన వీరికి దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి దీన్ని తొలగించుకోవడానికి వీరు భగవంతుని ఆరాధించడం తప్పనిసరి వీరి దోషాలను తొలగించుకోవడానికి వీరు తప్పనిసరిగా భగవంతుని మీద మనసునుంచాలి ఇలా కనుక మీరు చేసినట్టయితే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా గాలిలో ఎగిరిపోతాయి వారు విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేయడం లేదా విష్ణు దేవాలయాలను సందర్శించడం ద్వారా వారి యొక్క దోషాలు కొంచెం తొలగించుకోవచ్చు అలాగే వీరు భగవంతుని మీద నమ్మకం ఉంచాలి వారికి భగవంతుని కన్నా కూడా వారి మీద వారికి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటూ ఉంటుంది ఈ విధమైన కాన్ఫిడెన్స్లోనే ప్రతి పనిలో కూడా వీరు సక్సెస్ సాధిస్తారు మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ రావడానికి భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా ఒక వంతు పాత్రను పోషిస్తాయి కాబట్టి మీరైతే నమ్మకాన్ని కోల్పోకండి మీ మీద మీకు నమ్మకం ఎంతైతే ఉంటుందో అంతే నమ్మకాన్ని మీరు భగవంతుడి మీద కూడా ఉంచి ధైర్యంగా ముందడుగు వేయండి మీ పనులు చాలా త్వరగా పూర్తవుతాయి కుటుంబ జీవితంలో కూడా ఎన్నో సంతోషాలనేవి వారు పొందుతారు సో మరి చూశారు కదండి తులారాశి వారి గురించి ఎవరికీ తెలియని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో తులారాశి వారు ఎవరైనా ఉన్నట్టయితే వెంటనే వారికి ఈ వీడియో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ